కేవలం మనం ఏ విధమైన మందులు తీసుకోకుండా మన ఊహాశక్తితోనే వ్యాధులు తగ్గించుకోవడం సాధ్యమా కాదా, ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. డాక్టర్ జో డిస్పెంజా గారు యుఆర్ ద ప్లాసిబో అనే ఒక అద్భుతమైన పుస్తకంలో కేవలం మన ఊహాశక్తితోనే ఏ వ్యాధినైనా తగ్గించుకోవచ్చు అంటూ అనేక పద్ధతులు మనకి చెప్తారు. అసలు ఈ ఊహాశక్తి ద్వారా వ్యాధులు తగ్గించుకోవడం సాధ్యమా కాదా తనకే తెలియదు, కానీ తన జీవితంలో ఎదురైన ఒక యథార్థ సంఘటన ద్వారా అతను ఊహాశక్తిని ఉపయోగించి తిరిగి తనను ఎలా మామూలు మనిషిని చేసుకున్నారో మొదటి పేజీలోనే అద్భుతమైన నిజమైన సంఘటనను వివరించారు. ఆ సంఘటన ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ జో డిస్పెంజా గారు ఒక ఫిజియోథెరపిస్ట్గా డిగ్రీని పూర్తి చేసి కాలిఫోర్నియా నగరంలో ఫిజియోథెరపిస్ట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. 1986 సంవత్సరంలో ఒక ఆదివారం రోజు జో డిస్పెంజా గారు ఒక సైకిల్ పోటీల్లో పాల్గొనేదానికి వెళ్ళారు. అలా సైకిల్ పోటీల్లో పాల్గొంటూ ఉండగా ఒక రోడ్లో వెళుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద జీప్ వచ్చి జో డిస్పెంజా గారిని ఢీ కొట్టింది. అలా ఢీ కొట్టడంతో జో డిస్పెంజా గారు ఆ జీప్ ముందు చక్రాల వైపు పడిపోయారు. ఆ జీప్ చక్రాల కింద పడిపోకుండా దానికి ఉండే బంపర్ని గట్టిగా పట్టుకున్నారు. అలా బంపర్ని పట్టుకోవడంతో ఆ జీప్ ఆయన్ని ఈడ్చుకుంటూ కొంత దూరం తీసుకువెళ్ళింది. వెంటనే ఆయన హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఆయన పరిస్థితిని పరిశీలిస్తే పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆయన వెన్నెముక పూర్తిగా దెబ్బతినింది. ఎంత దూరం దెబ్బతినింది అంటే ప్రపంచంలో ఏ డాక్టరు కూడా దాన్ని ఇక తిరిగి రిపేర్ చేయలేనంతగా. ఇంకా డీటెయిల్స్లోకి వెళితే ఆయన వెన్నెముకలో వర్టెబ్రేలు ఉంటాయి, అంటే చిన్న చిన్న ఎముకలు ఒక రాయి మీద మరొక రాయి అమర్చినట్టుగా వర్టెబ్రేలు ఉంటాయి. ఈ వర్టెబ్రేలో 8, 9, 10, 11, 12 మరియు లంబార్ 1 అంటే 6 వర్టెబ్రేలు పూర్తిగా విరిగిపోయాయి. ఇక వెన్నెముకలోని మిగతా వర్టెబ్రేలు కంప్రెస్ అయిపోయాయి, అంటే ఏదైనా ఒక రాయిని గట్టిగా ఇంకొక రాయితో కొడితే అది అలా చిన్న చిన్న ముక్కలుగా కంప్రెస్ అయ్యి విరిగిపోతుంది. అలానే ఆయన వెన్నెముకలోని వర్టెబ్రే కంప్రెస్ అయ్యి ముక్కలు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా మారి ఆ ముక్కలు వెన్నెముకలో నుంచి వెళ్ళే నరాల్లో వెన్నుపాములో ఉండిపోయాయి. దానివలన వెన్నెముకలోని నరాలన్నీ దరిదాపు చాలా బాగా దెబ్బతిన్నాయి. ఆయన పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇక ఆయన భవిష్యత్తులో ఎప్పుడూ తిరిగి నడవడం కాదు, లేచి నించోవడం కూడా అసాధ్యం అంటూ డాక్టర్లు తేల్చి చెప్పేశారు. జో డిస్పెంజా గారిని పరిశీలించిన ఇద్దరు సీనియర్ న్యూరాలజిస్టు ఆయనకు పరిస్థితిని వివరించారు. ఆయన వెన్నెముక పూర్తిగా దెబ్బతినేసింది, ఇక దానిని తిరిగి పూర్తిగా ఆరోగ్యంగా చేయడం అసాధ్యం. కానీ ఆయన వెన్నెముకలో బోన్ ఫ్రాగ్మెంట్స్ అంటే పగిలిన ఎముక ముక్కలు అక్కడక్కడ విరుక్కొని ఉన్నాయి, వాటిని వెంటనే తొలగించేయాలి, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చేసి పూర్తిగా వెన్నెముకే కుళ్ళిపోయే పరిస్థితి వచ్చేస్తుంది. ఆయన వెన్నెముకని ఆపరేషన్ చేసి ఒక స్టీల్ రాడ్ వేసి ఆ స్టీల్ రాడ్ని వెన్నెముకకి స్క్రూస్ వేసి బిగించాలి. కానీ ఆయన వెన్నెముకలోని బేస్ పూర్తిగా దెబ్బతిని ఉండడం వల్ల ఇక జీవితంలో ఆయన ఎప్పుడూ పైకి లేచి నించోని నడవడం అసాధ్యం అంటూ డాక్టర్లు తేల్చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జో డిస్పెంజా ఇక అటువంటి ఆపరేషన్ చేసుకొని ఇంక జీవించడంలో ఎటువంటి ఉపయోగం లేదని నిర్ధారణకు వచ్చేశారు. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాత
ఆయన ఆపరేషన్ వద్దంటూ నిరాకరించారు. ఆయనను టెస్ట్ చేసిన డాక్టర్లు అందరూ పూర్తిగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆయన ఉన్న పరిస్థితుల్లో ఆ సర్జరీ వెంటనే చేయాలి. ఒక 2-3 రోజుల వ్యవధి కనుక దాటితే వెన్నెముకలో ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక తర్వాత ఆ సర్జరీ చేయాలన్నా చేయలేరు. కానీ ఎందుకో జో డిస్పెంజాకి తన మనసులో తన అంతర్యామి ఈ ఆపరేషన్ వద్దు, ఎటువంటి ఆపరేషన్ లేకుండానే నీకు పూర్తిగా నయమైపోతుంది అని తట్టి చెప్పింది. అందుకని ఆయన ఆపరేషన్ని నిరాకరించి నేరుగా అక్కడి నుంచి తన స్నేహితుడి ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. షిఫ్ట్ అయిపోయి అసలు మనం ఊహాశక్తి ద్వారానే వ్యాధులను తగ్గించుకోవడం అనేది పాసిబుల్లా కాదా? అంతకుముందు ఆయన ఎక్కడో విని ఉన్నారు, కొంతమంది కేవలం ఊహాశక్తి ద్వారానే క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా పూర్తిగా నయం చేసుకున్నట్టుగా. అటువంటిది నిజంగానే పనిచేస్తుందా లేదా, ఒకవేళ పనిచేస్తే బాగుంటుందేమో, అటువంటిది ప్రయత్నిస్తే బాగుంటుందేమో అనే ఆలోచనతో ప్రయత్నించడం ప్రారంభించారు. ఆయన ఎటువంటి విజువలైజేషన్స్ ప్రాక్టీస్ చేశారో మనం చూద్దాం. జో డిస్పెంజా గారు తిరిగి పూర్తిగా ఆరోగ్యవంతులయ్యేదానికి చాలా సింపుల్ విజువలైజేషన్ ఎన్నుకున్నారు. వారు ఉపయోగించిన విజువలైజేషన్ ఏమిటంటే వారికి దెబ్బతినింది ఏమిటి, వెన్నెముక. కాబట్టి తిరిగి వెన్నెముకను రిపేర్ చేసుకునేదానికి తన మనసులో ఒక 3-డైమెన్షనల్ యానిమేషన్, తన వెన్నెముక అంతా పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్టుగా, ఆ వెన్నెముకలోని వర్టెబ్రేలన్నీ కూడా పూర్తిగా ఆరోగ్యంగా ఒకదానిపై ఒకరి చక్కగా అమరి ఉన్నట్టుగా భావించడం ప్రారంభించారు. అలా వెన్నెముకని అనేక యాంగిల్స్లో చూస్తూ తన మనస్సునంతా పూర్తిగా రిలాక్స్ చేసి కేవలం పూర్తిగా ఆరోగ్యవంతమైన వెన్నెముక పైనే భావనంతా ఉంచి అలా ధ్యానిస్తూ వెళ్ళారు. ఇలా ఈ ధ్యానం చేయడంలో మొదట్లో ఆయనకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఎందుకంటే ఆయన ఇటువంటిది విజువలైజేషన్స్ పనిచేస్తాయా లేదా, నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, డాక్టర్ చెప్పినట్టు ఆపరేషన్ చేసుకుని ఉంటే బాగుండేదేమో, లేక జీవితాంతం ఇక ఈ వెన్నెముక నాకు సహకరించకుండా నేను వీల్ చైర్లో ఉండిపోతానేమో, ఇక ఎప్పటికీ తిరిగి నడవలేనేమో వంటి అనేక రకాల భయాలు ఆయన్ని చుట్టుముట్టడం ప్రారంభించాయి. అప్పుడు ఆయన ఒకటి గమనించారు, అదేమిటంటే వీ స్పెండ్ 2 మచ్ ఎనర్జీ ఆన్ వాట్ వీ డోంట్ వాంట్ ఇన్స్టెడ్ ఆఫ్ స్పెండింగ్ ఇట్ ఆన్ వాట్ వీ డూ వాంట్. అంటే మనకు ఒక రోజులో మన మనసులోని శక్తిని అంతా కూడా మనకి ఏదైతే వద్దనుకుంటామో దాని గురించి భావిస్తూ మన మనసులోని శక్తినంతా దానికి ఇచ్చేస్తాం. అలా కాకుండా నిజానికి మనం మన మనసులోని శక్తినంతా కూడా మనం ఏదైతే కావాలనుకుంటామో దానిని భావిస్తూ దానికి ఆ శక్తినిస్తే మనం అనుకున్నవి తొందరగా నెరవేరుతాయి. ఇలా ఆయన తన మనస్సుని గమనిస్తూ ఎప్పుడైతే ఇటువంటి భయాలు, ఆందోళనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు మనసులోకి వస్తాయో అప్పుడు తిరిగి మరలా మొదటి నుంచి తన వెన్నెముకని పైనుంచి కింద వరకు తిరిగి గమనిస్తూ అలా మనస్సులో ఆ వెన్నెముక పూర్తిగా ఆరోగ్యంగా అయిపోయినట్లుగా భావిస్తూ కొనసాగించారు. ఇలా ఈ ధ్యానం రోజు 2-4 గంటల వరకు చేస్తూ వెళ్ళారు. ఎందుకంటే తాను బెడ్లోనే ఉన్నారు కదా, అలా చేస్తూ వెళ్తే ఆ 2-4 గంటల ధ్యానంలో ఏ 10-15 నిమిషాలు తప్ప మిగతా అంతా కూడా మనస్సులో రకరకాల ఆలోచనలు వచ్చి ఆయన పూర్తిగా డిస్టర్బ్ అయిపోయేవారు. అలా 6 వారాలు పట్టుదలగా కొనసాగించారు. 6 వారాల తరువాత ఆయనకు దాని ఫలితం కనిపించింది. మొట్టమొదటిసారిగా ఆయన మనసంతా పూర్తిగా శూన్యమైపోయి ఆయన దృష్టంతా ఏకాగ్రమైపోయి మనస్సులో ఒక
తెలియని విపరీతమైన ఆనందం కలగడం ఆయన గమనించారు. మనస్సులోని అన్ని ఆలోచనలు సమసిపోయి కేవలం ఒకే ఒక ఆలోచన మాత్రమే నిలబడింది. అదే పూర్తిగా ఆరోగ్యవంతమైన వెన్నెముక యొక్క ఇమేజ్, 3D ఇమేజ్. దాన్నే చూస్తూ చూస్తూ అలా తిరిగి తాను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా అయిపోయి నడుస్తున్నట్టుగా, సైకిల్ తొక్కుతున్నట్టుగా, పరిగెత్తుతున్నట్టుగా అలా ఊహిస్తూ భావిస్తూ వెళ్ళిపోయారు. తరువాత ఒక అద్భుతం జరిగింది. నెమ్మదిగా ఆయన తన కాళ్ళల్లో చిన్న చిన్న కదలికలు రావడం గమనించారు. వెన్నెముక దెబ్బతిని విరిగిపోయి ఉండడం వల్ల ఆయన కాళ్ళల్లో పెరాలసిస్ వచ్చేసింది. సాధారణంగా వచ్చే పెరాలసిస్సే తగ్గడం అసాధ్యం. అటువంటిది వెన్నెముక దెబ్బతిని వచ్చిన పెరాలసిస్ తగ్గడం అనేది ఇంకా చాలా కష్టమైన విషయం. కేవలం 6 వారాల విజువలైజేషన్ ధ్యానం వల్లనే ఆయన కాళ్ళల్లో స్పర్శను, కాళ్ళల్లో కొంచెం కొంచెం కదలికలను గమనించగలిగారు. వెంటనే ఆయన రెట్టించిన ఉత్సాహంతో ఇదే విజువలైజేషన్ ధ్యానాన్ని ఇంకా తీవ్రంగా కొనసాగించారు. అలా కొనసాగించగా 9 వారాల తరువాత ఒకరోజు అద్భుతం జరిగింది. ఆయన అప్రయత్నంగానే తన మంచంలో నుంచి లేచి వెంటనే ఒక్కసారిగా నించున్నారు. తన వెన్నెముకను చూసుకోగా ఎటువంటి నొప్పి కానీ అక్కడ లోపల పెద్ద పెద్ద ఫ్రాక్చర్స్ కానీ ఉన్నట్టుగా ఏమీ అనిపించలేదు. అలా ఒకసారి అద్దంలో చూసుకొని చేత్తో అలా పట్టుకొని చూసుకుంటే తిరిగి వెన్నెముక పూర్తిగా ఆరోగ్యవంతమైనట్టుగా ఆయన గమనించారు. అలా కొంచెం దూరం నడిచారు. ఇంకొంచెం ధైర్యం చేసి పరిగెత్తారు. అలా వెళ్ళి చూసుకుంటే, డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుంటే తన వెన్నెముకలో ఎటువంటి ఫ్రాక్చర్ సంబంధించిన అవశేషాలు ఏమీ లేవని, వెన్నెముక పూర్తిగా ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు నిర్ధారించారు. ఇది మెడికల్ సైన్స్ చరిత్రలోనే ఒక అద్భుతమైన సంఘటనగా డాక్టర్లు కూడా కొనియాడారు. ఆయన కేవలం 10 వారాల తర్వాతనే తిరిగి ఫిజియోథెరపీ క్లినిక్ని ఓపెన్ చేసి పేషెంట్లను ట్రీట్ చేయడమే కాకుండా రోజు జిమ్కి వెళ్ళి బరువులను కూడా ఎత్తడం స్టార్ట్ చేశారు. ఈ సంఘటన జరిగి 30 సంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ జో డిస్పెన్జా గారు కనీసం అందరికీ సాధారణంగా వచ్చే బ్యాక్ పెయిన్ను కూడా ఎప్పుడూ చూడలేదు. దీన్ని బట్టి ఆయన విజువలైజేషన్ ద్వారా చేసుకున్న సెల్ఫ్ హీలింగ్ ఎంత శక్తివంతమైనదో, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా శాశ్వతమైన హీలింగ్ ఎలా సులభంగా జరిగిపోయిందో మీరు గమనించగలరు. ఇది ఒక యథార్థ సంఘటన. ఈ సంఘటనను మీరు యువర్ ద ప్లాసిబో అనే బుక్లో స్పష్టంగా చూడవచ్చు. అసలు కేవలం ఎటువంటి మందులు లేకుండా ఇలా ఊహించడం ద్వారానే వ్యాధులు తగ్గుతాయా అనే దానికి ఈ యథార్థ సంఘటనే ఒక గొప్ప ఉదాహరణ. అసలు ఇలా ఎలా తగ్గాయి? ఆయన ఆరోగ్యవంతమైన వెన్నెముకను గమనిస్తూ మనసులో అలా చూడగానే లోపల వెన్నెముక ఎలా తగ్గింది, వెన్నెముక ఎలా అంత ఫాస్ట్గా న్యాచురల్గా హీల్ అయిపోయింది అనే విషయాన్ని మనం తరువాత వీడియోల్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.